కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ అమరవీరులకు సభాధ్యక్షత వహిస్తున్న మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొన్నయ్య గారు ఎల్లయ్య గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ మణి రోజా రాధాకృష్ణ శర్మ గారు గౌరవ శాసన మండలి సభ్యులు ఆత్మీయులు దేశపతి సీనన్న గారు మన సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి గారు మన ఎంపీ ఒగ్గు బాలకృష్ణ గారు జెడ్పీటీసీ పెద్దలు లక్ష్మీ రాఘవరెడ్డి గారు వైస్ ఎంపీపీ తమ్ముడు సంతోష్ కుమార్ గారు సీనియర్ నాయకులు మిత్రులు ఎల్లారెడ్డి గారు ఎంపీటీసీల ఫోరం స్వప్న ప్రభాకర్ గారు గుర్రాలగొంది మా నారాయణరావుపేట సర్పంచ్ గారు మాస శశి యాదగిరి గారు మరి కార్యక్రమంలో పాల్గొన్న రైతు బంధు సమితి మండల అధ్యక్షులు మట్టె బాలరెడ్డి గారు మా పిఎస్సిఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు సర్పంచ్ల ఫోరం ఆంజనేయులు గారు ఎంపీటీసీల ఫోరం స్వప్న ప్రభాకర్ గారు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు ముఖ్యంగా నారాయణరావుపేట మండల పది గ్రామాల నుంచి వచ్చినటువంటి మా అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకు జర్నలిస్ట్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది బంజే బిడా అధిశన్న దిశ ఈరోజు మన మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం వస్తూ ఉంటే మన బుగ్గరాయేశ్వర స్వామి గుడికాడికి నారాయణరావు పెట్టుకెళ్ళి వస్తుంటే పెద్ద చెరువు దుంకి కలవట్టు వెళ్ళి ముత్యంపేట చెరువుకు నీళ్ళు పోతున్నాయి ఏప్రిల్ మూడవ తారీఖు నాడు గీ ఎండల్లా పెద్ద చెరువు దుంకుడేంది అటు ముత్యంపేట చెరువుకు ఇటు మల్లె చెరువుకు అటు పల్లె చెరువుకు పోవుడు అనేది నిజంగా ఒక కలనా కాదా ఐదేళ్ళకోసారి ఆరేండ్లకోసారి కాలం కాకకుండా బతుకమ్మ పండుగ వస్తే మా అక్క చెల్లెల్లో చెరువుల నీళ్ళు వేయాలి బతుకమ్మలు వేయాలంటే నీళ్ళు లేకపోతుండే అప్పుడున్న సర్పంచులు ఓ ట్యాంకర్ పెట్టి ఓ చిన్నపాటి తవ్వి ఆ చెరువుల ఆ బొందలన్నీ నీళ్ళు పోస్తే మనం బతుకమ్మలు వేసిన రోజులు ఒక్కసారి యాదిగి తెచ్చుకోండి అంటే ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది ఎందుకింత గొప్పగా మారింది ఇలా గీ మండు టెండర్లో కలలోనైనా అనుకున్నామా ఇప్పుడు నారాయణ మన నారాయణరావుపేట పెద్ద చెరువు నింటదనో లేదా గోపులాపూర్ కాడ తుంగ చెరువు నింటదనో మన గుర్రాలగొంది చెరువు జక్కాపూర్ చెరువులో మాటిన్ల నక్కవాగు చెక్ డ్యాములో ఇవన్నీ చెరువులు నిండితే అని మనం ఎప్పుడన్నా అనుకున్నామా అసలు అంటే ఇలా కళలో కూడా కనని పని ఇవాళ చేసింది మన బీఆర్ఎస్ పార్టీ మన గులాబీ జెండా ముఖ్యంగా నారాయణరావుపేట మండలం చాలా కరువుపీడిత మండలంగా ఉండేది మాటిళ్ళ కాడనైతే మంచినీళ్ళ కోసం నాలుగు నాలుగు వందల ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాకపోతుండే మాటిళ్ళ కాడ బోరింగులు కొట్టి కొట్టి ఆ మినీ ట్యాంకుల కాడికి వెళ్ళి బిందెల నీళ్లు మోసి మోసి అక్క చేతుల కాళ్ళు చేతులు నొప్పి పెడుతున్నటువంటి పరిస్థితి ఉండే కానీ అటువంటిది ఇలా అన్ని బాధలు తీర్చుకొని ఒకటొక్కటిగా ముందుకు పోతూ ఉన్నాం నిన్నెప్పుడో కలెక్టర్ గారి దగ్గర రివ్యూ చేస్తూ ఉంటే తెలంగాణ రాకముందు మన సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయల వడ్లు పండినాయి ఈ కాళేశ్వరంని వచ్చినాక ఎన్ని కోట్ల రూపాయల పంట పండిందో లెక్కదీసినాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ముప్పై కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వడ్లు పండినాయి ముప్పై కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వడ్లు పండినాయి రెండు వేల పద్నాలుగు పదిహేనుల పోయిన సంవత్సరం మీరే కొన్నారు అక్క జిల్లలే కొన్నారు వడ్లు పోయిన సంవత్సరం ఎన్ని వడ్లు పండినాయి మన సిద్దిపేట నియోజకవర్గంలో అంటే మూడు వందల నలభై నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయల వడ్లు పండినాయి ఎక్కడ ముప్పై కోట్లు ఎక్కడ మూడు వందల నలభై నాలుగు కోట్లు అంతల కంటే ఎక్కువ పంట పండిందే పది అంతల కంటే ఎక్కువ పంట పండిందంటే ఒటికనే పండిందా ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా మన దగ్గర ఏమన్నా మంత్రం వేస్తే పండిందా ఏం చేస్తే పండింది కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు రానే రావన్న కాళేశ్వరం నీళ్లను అర కిలోమీటర్ అంతా ఎత్తు ఎత్తి మన రంగనాయక్ సాగర్లో పోసి ఇవాళ ప్రతి ఊరు చెరువు నింపిండు ప్రతి ఊరికి కాలువ దవ్విండు ఆ కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల ఇలా ఇంత పంట పండింది లేదా పంట తగ్గుతాగానే ఇన్నేళ్ళకెళ్ళి ఎందుకు కాలే నలభై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తే సాగునీరు కాదు కదా తాగనీకి నీళ్ళు కూడా ఇయలేవాళ్ళు నడిమిట్ల ఇరవై ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నా పనికాహార ఆహార పథకం అని ఊరిచ్చిరే తప్ప నా తాగునీరు లేదు సాగునీరు లేదు కరెంటు కూడా ఇయలేకపోయింది ఇంత గొప్ప మార్పు వచ్చింది ఇలా బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఎకరానికి పదివేల రైతు బంధు కావచ్చు సకాలంలో ఎరువులు కావచ్చు ఊరూరికి కాంటా పెట్టి గింజ లేకుండా పండిన పంటంతా కొనడం కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇలా మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పంట పండింది ఈ ఆస్తి ఎవరికి పోయింది తెలంగాణ ప్రజలకు పోయింది కొంతమంది మీరు టీవీల్లో చూస్తారు హైదరాబాద్లో ఒకడు ఢిల్లీలో ఒకడు కూర్చొని కాళేశ్వరం దండగా అంటాడు వాడు కాళేశ్వరంతో ఒక ఎకరం బారలేదంటాడు అసంటోటు మీ కత్తి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు కాళేశ్వరం దండగా నో ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు కాళేశ్వరం దండగన పండగన ఢిల్లీలో గెలవది నారాయణరావుపేట ఉన్నోనికి అర్థమవుతుంది అది ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది కనుకనే ఆనాడు ముప్పై కోట్ల పంట వంటే ఇలా మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పంట పండింది కాళేశ్వరం మీద శాన ఖర్చు అయింది అంటాడు ఒకడు కాళేశ్వరం మీద పెట్టే ఖర్చు ఎప్పుడో వచ్చేసింది ఇది ఒక్క రేణుడు సిద్ధిపేట పంట చెప్పిన సిద్ధిపేట లెక్క మానకొండూరు తుంగతుర్తి సూర్యాపేట కోదాడ వరంగల్ జిల్లా భూపాలపల్లి డోర్నకల్లు అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని కోట్ల పంట పండింది కాళేశ్వరం పెట్టిన పెట్టుబడి ఎప్పుడో వెళ్ళిపోయింది దానివల్ల ఇలా రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి మా పల్లెల్లో ప్రశాంతత వచ్చింది మా పాడి పశువులకు మూగ జీవాలకు తాగునీరు దొరుకుతుంది గాసం దొరుకుతుంది పక్షు పక్షులు కూడా ఇలా ఉన్నాయి కానీ ఇలా కొంతమంది పేటలకు మన జక్కాపురోళ్లకు బంజర్పల్లెళ్ళకు ఇబ్రాహీంపుర వాళ్ళకు కోదండరావు పల్లెళ్లకు అసలుగా మనం కాలమే అప్పుడు వెనకడెట్టుకుంటుండే ఆట ఓ కాలం కాలేదని నీళ్ళు శివునికి మొత్తం అభిషేకాలు పూజలు ఎన్ని చేసినాం ఇప్పుడు ఏమున్నది అప్పుడు ముఖాన్ని ఇత్తనం వేయాలన్నా వద్దా ఇత్తనం మరి మట్టిల్లే మాడిపోతుందా మొలకెత్తుతుందా అని ఆలోచించి పంచాంగం బిందుం అయ్యగారు ఏం చెప్తాడో ఈ తాప కాలం ఎట్లయితుందో అని పంచాంగం మంచి కింద ఉగాది పండుగ నాడు లేకపోతే దేవునికి పూజలు చేద్దాం ఆకాశం వైపు చూపులు చూద్దాం కానీ ఇవాళ అవసరం లేదు మనం కేసీఆర్ దిక్కు చూడ గంగనాయక్ సాగర్లో గేట్ ఎత్తుతాడు వచ్చి పడతానే ఉంటాయి నీళ్ళు అంటే ఇవాళ మా నారాయణరావు పేట కానీ మా సిద్ధిపేట మన తెలంగాణ రెండు పంటలు పక్కా పండిచ్చే ఒక ధాన్యాగారంగా మారింది ఇవాళ మన తెలంగాణ వాస్తవానికి నేను కొద్దిగా ఎందుకు తొందరపడ్డా కొంతమందిని ఎందుకు మాట్లాడియలేదంటే మహారాష్ట్ర నుంచి కొంతమంది రైతులు వచ్చారు నిన్న కేసీఆర్ గారిని కలిస్తే వాళ్ళు మన సిద్దిపేట పొలాలు మన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మండు టెండర్లో మత్తళ్ళు దుంకే చెక్ డ్యాములు చూడడానికి వచ్చిరు వాళ్ళు వాళ్ళకి నేను జర కలిసి చూపించే అవసరం పడి నేను జర తొందరగా మాట్లాడుతున్నా ఎందుకంటున్నా అంటే ఇలా ఒక చిన్న కథ చెప్పాలి మీకు ఎనకట ఒక రాజ్యంలోనట కాలం గాలే ప్రజలంతా కూడా బాధలు ఉన్నారు తాగడానికి నీళ్లు లేవు పంటలు లేవు అక్కడ బ్రాహ్మణ